అనంతపురం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళను బలి తీసుకుంది. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని క్రాంతి ఆసుపత్రిలో ఈ దారుణం చోటు చేసుకుంది. సింగనమల మండలం అలంకరాయనపేటకు చెందిన అనూష అనే ఓ గర్భిణీ మహిళ క్రాంతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తీవ్రంగా కడుపు నొప్పి రావడంతో పాటు రక్తస్రావం అధికంగా కావడంతో ఆమె ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. క్రాంతి ఆసుపత్రి వైద్యులు గర్భసంచి ఆపరేషన్ చేయడంతో ఆపరేషన్ వికటించి మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. శిశువు పుట్టిన తర్వాత ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఆమె మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. అయితే వైద్యులు మాత్రం ఇటువంటివి సాధారణమేనని అత్యంత నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. మేము వచ్చేసి నిన్న మొన్న నైట్ వచ్చేసి ఇక్కడికి వచ్చినాము. నైట్ వస్తే రేపు పొద్దున రండి సిజరీ చేద్దామన్నారు. చేద్దామంటే మేము పొద్దునే ఫైవ్ ఫిఫ్టీకి అప్పుడు వచ్చేసాము. మార్నింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు 11కు స్టార్ట్ చేశారు ఈ ప్రాసెస్, సిజరీ ప్రాసెస్. కానీ మా మొత్తానికి 12:45 ఈ ప్రక్రియ మొత్తం అయిపోయింది. సిజరీ అంటారు బాబు బేబీ షేపు, మా భార్య కూడా షేపు. కాకపోతే బ్లీడింగ్ అనేది కంటిన్యూగా బ్లీడింగ్ ఉంది. 12:45 నుంచి 8:30 వరకు కంటిన్యూ బ్లీడింగ్ ఉంది. ఆ బ్లీడింగ్ ఉండడం వల్ల తనకు బ్లడ్ అనేది డమ్ అవుతుంది. బ్లడ్ అనేది డమ్ అవ్వడం వల్ల ఫీవర్ అనేది రైజ్ అవుతుంది అని మళ్ళా డాక్టర్ ఆయన మాట నేను చెప్తాను. అది దానివల్ల బీపీ డౌన్ అయిపోయి పచ్చేది వచ్చి కాస్ట్రోక్ వచ్చి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి ఈశ్వరి ఫుల్ సీరియస్ కండిషన్ వచ్చింది. కానీ మార్నింగ్ మధ్యాహ్నం 12:45 అయితే వాళ్ళు ఆపరేషన్ అనేది ఆ బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి ఆర్టిస్టో వచ్చిందని చెప్పచ్చు. 12:45 సీజన్ అయిపోతే అప్పటి నుంచి మొత్తం ఆ రోజు 6 గంటలకు వాళ్ళు చూసుకున్నారు. బ్లీడింగ్ అవుతుంది, బీపీ చెక్ చేశారు, అది ప్రాబ్లం కానీ చెప్పారు. వెంటనే ఎక్స్యూషన్ చేశారు నిన్న 8:56. అప్పటికి కూడా వాళ్ళకు వేరే ఆపరేషన్ ఫర్దర్ ఆపరేషన్ చేయకుండా అల్లే పెట్టారు. బాటల్ చెక్ చేసినారు, పైన బాటల్స్ హ్యాండ్ హ్యాండ్ చేశారు, కింద బ్లీడింగ్ అయిపోతూనే ఉంది. అంటే 10 పాయింట్లలో ఉన్న బ్లడ్ అనేది 6 పాయింట్స్కి వచ్చేసింది. 5.9 వచ్చేసిన దాన్ని ఇంకా ఆల్మోస్ట్ అలా వచ్చినాక పేషెంట్ ఏ పరిస్థితులు కూడా మిగిలి ఇచ్చింటారు. దానివల్ల మీ డాక్టర్ గారు ఇన్ఫార్మ్ చేశారా? వాళ్ళే ఉన్నారు వాళ్ళు టైంలో ఇన్ టైంలో అంటే పగలు టైంలో చేయడం వాళ్ళు చేయాల్సింది పోయి వాళ్ళు చేయకోకుండా రాత్రి అంతా కష్టపడ్డారు. కానీ ఫైనల్ ఇయర్ వచ్చేటప్పుడు నైట్ 1 గంటల ఫుల్ సీరియస్ అనేది ఉంటుంది. వాళ్ళు హాస్టల్ తీసారు, మొత్తం అందుకారు. కానీ వాళ్ళు అదే ఇన్ టైంలో చేసింటే మాకు ఏదైనా మంచి జరుగుతుంది. దీని మీద ఏం బాగుంది వాళ్ళ నిర్లక్ష్యం. వాళ్ళు ఇన్ టైంలో చేసింటే అదే యాక్చువల్గా 1 అవర్స్లో బ్లీడింగ్ కంట్రోల్ అవుతుందంట అని చెప్పింది డాక్టర్ చెప్పింది. కానీ కంటిన్యూస్గా 12 అవర్స్ బ్లీడింగ్ కంట్రోల్ అవుతున్నా వాళ్ళు ఏం చేయాలంటే